అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు మంత్రి నక్కా ఆనంద్ బాబు. జూన్ 5వ తేదీన ప్రభుత్వం తరఫున కోర్టులో పిటిషన్ వేస్తున్నారన్నారు ఆయన. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించడానికి 5 మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశామని, ఈ రోజు కేబినెట్ లోనూ చర్చిస్తామన్న మంత్రి నక్కా ఆనంద్ బాబుతో కరెస్పాండెంట్ రవీంద్ర ఫేస్ టు ఫేస్. దాదాపు 13 జిల్లాల్లో ఉన్న బాధితులు న్యాయ పోరాట దీక్ష గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో చేపట్టారు. అయితే ఈరోజు సెలో అమరావతి పేరుతో పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో భారీగా పోలీసులు అయితే మోహరించారు. అయితే ప్రత్యేకించి 5 మంత్రులతో కమిటీ వేశారు. ప్రస్తుతానికి మంత్రి నక్కానంద బాబు వచ్చి ఈరోజు ఇక్కడ ఉన్న బాధితులను మాత్రం శాంతింపజేసి కొంత సమయం కావాలి, ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితుల తరఫున ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు చెప్పండి సార్, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, వాళ్ళు ఎలాంటి హామీలు ఇచ్చారు? హామీయే లేదు, మొదటి నుంచి ఇస్తున్నటువంటి హామీయే. కాకపోతే వాళ్ళు టైం బాగుండి లేట్ అవుతా ఉందని అడుగుతా ఉన్నారు. ఇటీవల ఏంటంటే త్వరగా పరిష్కారం తీసుకొని ముందుకెళ్తున్న సమయంలో ఆ ఎస్ఎల్ గ్రూప్ ఎంటర్ అవటం, ఎస్ఎల్ గ్రూప్ వాళ్ళు టేక్ ఓవర్ చేస్తామని కానీ ఆనందపడ్డాం. ఎందుకంటే అంత పెద్ద అమౌంట్ వాళ్ళు తీసే, వాళ్ళు మొత్తం ఆస్తులన్నీ తీసుకుని అప్పులన్నీ తీర్చేస్తామనగానే ప్రభుత్వానికి కూడా భారం దిగిపోయింది అన్నట్టు అంత హ్యాపీ ఫీల్ అయ్యాం. కానీ వాళ్ళు ఉన్నటువంటి సడన్ గా యూటర్న్ తీసుకొని మాకొద్దన్నారు, అప్పులు ఎక్కువ ఉన్నాయి ఆస్తుల కంటే అని చెప్పి వాళ్ళు తప్పుకున్నారు. మళ్ళా మొదటికి వచ్చింది సమస్య. ఈలోపు కోర్టును అప్రోచ్ అయ్యి ఏ విధంగా చేయాలని అడుగుదామనే లోపు కోర్టు సెలవులు, వేసవకాల సెలవులు వచ్చినాయి. రేపు 5వ తారీఖు కోర్టు రివోపెన్ అవబోతా ఉంది. లోపు ఒక విధి విధానం రూపకల్పన చేసుకొని కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లి ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకొని బాధితులు ఉపశమనం కల్పించే మార్గాలు ఖచ్చితంగా అన్వేషణ చేస్తా ఉన్నాం, తప్పనిసరిగా సమస్య పరిష్కారం చేస్తాం. అంటే ఈ రోజు వచ్చిన దాదాపు 2 రోజుల నుంచి ఆత్మ పోరాట దీక్ష చేస్తున్నారు. కొంతమంది అయితే బాధితులు అయితే ఇది ప్రభుత్వం నీరుగార్చే పని చేస్తుందని చెప్పి కొంతమంది బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తారు. నీరుగార్చడం అనే ప్రసక్తే లేదు ఇక్కడ. ప్రతిపక్ష పార్టీయో లేకపోతే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారు, కానీ రాజకీయ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఈ అంశాన్ని రాజకీయం చేస్తే వచ్చే ఉపయోగం లేదు. చెయ్యం అసలు మేము బాధితుల పక్షాన పూర్తి సానుకూలంగా సానుభూతితో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఏ విధంగా పరిష్కరించాలనే దిశగా దీన్ని ఏ విధంగా చెడిపోద్దా, ఏ విధంగా చెడగొట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మేమైతే మాత్రం చిత్తశుద్ధితో ఉన్నాం, మేము ఖచ్చితంగా పరిష్కారం చేస్తాం. ఆయన కన్సెంట్ ఫీల్ అవుతా ఉన్నాడు చంద్రబాబు గారు, సానుకూలంగా సానుభూతితో ఉన్నాడు. ఖచ్చితంగా అది ఏ విధంగా ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వగలుగుతాం, దానికి కోర్టు పర్మిషన్ ఏ విధంగా కావాలి, అటాచ్డ్ అయినటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి వాటి ఆక్షన్కి ఏ విధంగా వెళ్ళాలి, లేదు ఈలోపు గవర్నమెంట్ ఏమైనా అడ్వాన్స్ చేయడానికి ఉన్నటువంటి పరిధులు ఎట్లా ఉంటాయి అనేది ఆర్థిక నిపుణులు, కేసు చూస్తున్నటువంటి అధికారులు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళతో కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాం. 5వ తారీఖు తర్వాత కోర్టు నిర్ణయాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పి అగ్రిగోల్డ్ బాధ్యత తరపున సిపిఐ నాయకులు తెలుపుతున్నారు. షణ్ముఖతో రవీంద్ర గుంటూరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి హామీ రావడంతో ఆందోళన విరమించారు అగ్రిగోల్డ్ బాధితులు. 4 రోజుల్లో ప్రభుత్వం సమస్యను పరిష్కరించకపోతే మళ్లీ ఉద్యమిస్తామన్నారు. బాధితులకు మద్దతు పలికిన ప్రజా సంఘాల నేతలు, దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. 2 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులు న్యాయ పోరాట దీక్ష చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు 3వ తారీఖు అమరావతి సెక్రటేరియట్ వద్దకు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో భారీగా అగ్రిగోల్డ్ బాధితులు వెంకటేశ్వర విజ్ఞాన మందిరికి చేరుకున్నారు. అయితే పోలీసులు మాత్రం భారీగా మోహరించారు, ఎలాంటి అనుమతులు లేవని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వ తరఫున ఏదైతే దూతగా మంత్రి నక్కా ఆనందబాబు ఏదైతే వెంకటేశ్వర విజ్ఞాన మందిరికి వచ్చి కొన్ని హామీలు అయితే ఇవ్వడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతానికి ఏదైతే పాదయాత్ర వాయిదా వేసుకోవడం కూడా జరిగింది, చెప్పండి అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? మేము ప్రభుత్వాన్ని నమ్మటానికి కూడా ఒక 3 రీజన్స్ ఉన్నాయి. 1, దేశంలో 8 కంపెనీలు ఉంటే అగ్రిగోల్డ్ కంపెనీ బాధితులు, ఆ మన రాష్ట్రంలో మాత్రమే చనిపోయినటువంటి వాళ్ళకి 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రెస్ ఇవ్వడం జరిగింది. అలాగే మన రాష్ట్రంలోనే ఈ సమస్య పరిష్కారానికి సబ్ కమిటీని 3 ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అలాగే తరచుగా మంత్రివర్గ ఉపసంఘ సమావేశాలు కూడా నిర్వహిస్తూ జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రభుత్వ ప్రతినిధిగా పంపారు కాబట్టి 4 రోజులు టైం ఇస్తున్నాం, 4 తర్వాత హామీ తుమీ తేల్చుకోబోతా ఉన్నాం. ప్రభుత్వం ఎలాంటి హామీలు ఇచ్చింది? ఇవాళ ఒకటే కోరుతాను, కొంతమంది ట్రోలింగ్ చేస్తా ఉన్నారు, వీళ్ళకేమో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లో నిధులు ఇవ్వాలని ఆ దుర్మార్గంగా ఉత్తర భారతీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు లేకపోతే ఇంకోళ్ళు, మేము వాళ్ళకి విజ్ఞం చేస్తున్నాం, చాలా జాగ్రత్తగా మాట్లాడండి, కడుపు మండిపోయి ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఇక్కడ. ఏం మీరేమన్నా ఈ ప్రజలు రాష్ట్రంలో ఒక ప్రజలు కాక వేరే దేశం నుంచి వేరే గ్రహాల నుంచి ఊడిపడ్డారనుకున్నారా? ప్రభుత్వం కనుక ముందుకొచ్చి అడాగ్గా ఇవ్వకపోతే
ఇబ్బందికరమైన పరిణామాలు వస్తే పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలి. వారు ముచ్చింది ముందుకు వచ్చిన కొంత సంతోషం, దాన్ని నిలవర్చాల్సిన బాధ్యత కూడా వారి మీద ఉంది. ఉద్యమం నీరు గార్చే విధంగా ప్రభుత్వం ప్రకటనలు ఇస్తుందన్నారు, కానీ మీరు ఎలాంటి నిర్ణయాలు ఈ వచ్చిన వాళ్ళకి ఎవరు తెలుసుకున్నారు? పోరాటాలు చేయడం ఇక్కడ సమితి కార్యవర్గాన్ని మాకు ఎవరికీ కూడా ఇదేం ఎనగం చేసే సమస్య లేదు, కానీ వాళ్ళ ఆకాంక్షలు తీర్చడానికి ఒక క్రమపద్ధతి లేవాల్సి ఉంది. ఇప్పుడైతే ఈ ఉద్యమాన్ని ఏదో మేము ఆపేసినటువంటి కాదు, ఒక కామా మాత్రమే పెట్టాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ చెప్పినటువంటి మాట మీద నిలబడి అతి త్వరలో కానీ దాన్ని అమలు చేయకపోతే ఖచ్చితంగా నష్టపోయేది రాష్ట్ర ప్రభుత్వమే. ఆ ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉంది. మేము తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నటువంటి మాట, ఇంకా మీరు ప్రకటన చేసేస్తే సరిపోయే పరిస్థితిలో లేదు. ఈ రోజు చేసినటువంటి ప్రకటన చంద్రబాబు దగ్గర పెట్టేటువంటి పరిస్థితిలో రేపు కేబినెట్ లో ఉంటుంది కాబట్టి దాని మీద కరెక్ట్ అనేటువంటి 5వ తేదీ లోపల కోర్టు నుంచి కరెక్ట్ అనేటువంటి డిసిషన్ గల రాకపోతే మళ్ళా మరొక ఉద్యమం చేస్తాం. అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి, లేని పక్షంలో మళ్ళీ బాధితులు పోరుబాట పడతాము, కొంత టైం అయితే ఇచ్చారు కాబట్టి ఆ టైం వరకు వేచి వస్తామని చెప్పి అయితే ఉద్యమ నేతలు తెలుపుతున్నారు. కెమెరామెన్ షణ్ముఖతో రవీంద్ర, గుంటూరు.